స్వామి నిన్న చూసే ఉంటారు మీరు సిచువేషన్స్ చంద్రబాబు గారు ఇక్కడ రాజధాని పర్యటనకు వచ్చారు అక్కడ సిచువేషన్స్ అన్ని చూసిన దాని బట్టి మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచోడు అయితే చెప్పులు ఏపుచుకోడు కదండి చెప్పులు ఎందుకు ఏపుచుకున్నాడు అనుకుంటారు అంటే అదే పనిగా ఏపుచుకున్నాడా దానికోసం మంచి చేస్తే జనాలు అంతలాని ఈరుగా ఎందుకు వేస్తారు చెప్పులు ఈరుగా ఇప్పుడు ఏదో టీడీపీ నాయకుల జైలేదు జైలేదు ఏదో అంటారు అంతకుముందు 5 సంవత్సరాలు అసెంబ్లీ చూసారా ఒక్కరాని వైఎస్ఆర్సీపీల అసెంబ్లీ ఒక్కడనే ఉన్నాడు ఇప్పుడు తిడుతున్నారా జాతున్నారు జాతున్నాడు ఏదేదో చెప్తున్నారు అప్పుడు ఏమైనా ఈ నోరులన్నీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడొచ్చుగా ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళు తప్పు చేశారు మేము కూడా తప్పు చేశారు అంటారు ఏం చేయట్లేదు ఆ వాళ్ళు చేసిన అంతరాశిగా నాకు అది ఇదని ఎప్పుడు తిట్టట్లేదుగా ఏదో మాట్లాడుతుంటారు కానీ అది చేస్తాం ఇది చేస్తాం అది ఇదని ఎవరు అన్నట్లేదుగా అంటే మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా మీకు తెలియదేమో బహుశా నీ అమ్మ మొగుడు కట్టించినారా అన్నారు కాబట్టి అనలేదు అంటున్నావు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నానియన్ గుడివాడు నానియన్న మాట అన్నాడు నీ అమ్మ దానికి ముందు ఇప్పుడు అవతల యాక్షన్ బట్టే అవతల రియాక్షన్ ఉంటుంది తర్వాత అంతకుముందు కేసు నేను నాని ఎవరు అతను ఏదో అన్నాడు కదా ఏదో అదేంది వెంకటేశ్వర స్వామి ఏదో సంథింగ్ అంటే దానికి అన్న ఏంటంటే అక్కడ సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనమాట దాని గురించి కాదు స్వామి సీఎం సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా అని కాదు అనింది ఏదో అన్నాడు ఫ్లోలో ఆ మాట అనే దానికోసం నాని అన్న ఈ మాట అన్నాడు అంతేగాని వేరే మాట అనలేదు అంతలా వీళ్ళు ఇప్పుడు వచ్చి మేము అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంటే ఇప్పుడు పుడతనే పిల్ల పెద్దవాళ్ళు ఎవరెవరుగా చిన్న వాళ్ళకి ఏదో చేయాలి కానీ చేయలేదు 6 నెలలు కూడా కాలే సరిగా అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఏదో రచ్చరచ్చ చేసుకుంటాం చేసుకునే వాళ్ళు దోణం పోయే కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి మనం ఏం చేయలేమో మన దోవలో మనం పోతుంటామే అంతేనండి ఇంకేం చేయాలి ఇప్పుడు రాజధాని పనులు మీరే చూసింటారు అంటే మీ అభిప్రాయం నుంచే నేను మాట్లాడుతున్నా అప్పుడు పనులు ఎలా జరిగాయి ఇప్పుడు ఆగాయే లేవా అంటారు ఆగిందంటే కార్ ఉండాలా ఇప్పుడు నువ్వు అన్ని 60 కోట్లు ఎంత అప్పు చేస్తున్నావు అదంతా తీర్చుకుంటా రావాలగా ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు అన్నారో లేదు మనకి ఆదాయం ఎక్కడి నుంచి లభిస్తుందో మీకు ఐడియా ఉందా యాజ్ ఏ యూత్ గా ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఓయిన్ నుంచి మెడిసిన్ నుంచే మనకి ఆ ఏపీకి ఆదాయం వచ్చేది ఇంకోటి టీటీడీ ఒకటి 3 నుంచే ఓయిన్ మనకు వచ్చేది మొత్తానికి రాజధాని ఇప్పుడు ఆపిన దానికి మీకు ఎలాంటి ఇది లేదా లోపల రాజధాని అంటే ఇప్పుడు ఆడేది మనం చేయాలి రాజధాని అదేదో డెవలప్ చేస్తుంది అంతకుముందు ఉదాహరణ ఒక మాట చెప్తాను రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ అయ్యిండు తర్వాత ఏమైంది కేసీఆర్ నాకు కావాలని నా తెలంగాణ ఇప్పుడు రాజధాని మంగళగిరిలో చేస్తాడు పక్కన ఎక్కడ చేయడు పక్కన చేయనప్పుడు ఏమవుతుంది గుంటూరు మంగళగిరి ఇటు సైడ్ మొత్తం విజయవాడ కావాలంటారు అప్పుడు రాయలసీమ వాళ్ళు అప్పుడు మళ్ళీ 7 స్టేట్లు ఎడగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పండి మీరు చెప్పే మాటలు చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు కొట్లాడాలా రాయలసీమలో ఆంధ్ర అంతకుముందు కొట్టుకున్నారు కదా తెలంగాణ బ్రదర్ స్టేట్ అంటున్నారు హైదరాబాద్ మొన్నటిదా కలిసేగా ఉండింది ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇడిపోయారు నువ్వు డెవలప్ అయితేనే ఇప్పుడు ఒక ఏరియా డెవలప్ చేస్తే ఆ ఒక ఏరియా నాకు అందుకనే కదా ఇప్పుడు ఇంత ముందు నా సీఎం గారు కూడా అక్కడ కియా పెట్టడం కానీ ఆ తిరుపతిలో అవి పెట్టడం కానీ ఏదో చేసుకుంటూ వచ్చాడు ఆయనతో అవును దానికోసమే కదా ఎవరన్నా ప్రతి స్టేట్ ప్రతి జిల్లా డెవలప్ చేసుకుంటే అప్పుడు నాకు ఒక్క దిక్కే డెవలప్ కావాలంటే అది మనం ఏం చేయలేము దానికి మొత్తానికి సీఎం ఇంతకుముందు నా సీఎం చేసిన తప్పే అంటారా తప్పే నేను చెప్పట్లే ఆయన ఎక్స్పీరియన్స్ చేసి మంచోడు నేను కాదంటే అతను తిరిగే అతనితో తిరిగే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మంచోళ్ళు కదా అంటే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ ఒకడు కేసు నేను నాని ఎవరెవరు ఏదో ఇప్పుడు జగన్ అన్నారు అసెంబ్లీలో నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని కొడకంటే నువ్వు అసలు కనీసం రేణు కూడా ఒకరు కూడా అనలేదు వాళ్ళకి వీళ్ళకి ఎంత భూమికి ఆకాశం అంత తేడా ఉంది స్వామి అర్థమైందా అది అంటే ఇప్పుడు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళని వాళ్ళందరినీ మీరు సమర్థిస్తూ అందరికి కరెక్ట్ చేస్తున్నారు ఎవరిదైనా సమర్థించి చెప్తున్నాను అదే పబ్లిక్ గా మాకు ఎవరికైతే ఇప్పుడు మంచి చేస్తే ఇప్పుడు మంచి అన్న అంటే అన్న అంటాం రే అంటే యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది ఎవరికన్నా అంతేగాని ఏ విధంగా ఉండదు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేయ మంచి చేసే వాళ్ళకి మనం ఆల్వేస్ సపోర్ట్ చేస్తాం ఎందుకన్నా అంతే ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు గారి మీద చెప్పులు వేశారు కదా అది ఆడుండే రైతులు వేశారు అనేసి మీరు అనుకుంటున్నారు 100% అండి ఇప్పుడు కడప నుంచి ఇక్కడ చిత్తూరు నుంచి అక్కడ మంగళగిరిలు అవి వచ్చి బతకరేం బతకరగా వాళ్ళే వయసు ఉంటారు అన్యాయం జరిగితే ఎవరు నేనన్నా వేస్తే ఎవరి మీద అన్న అంతేగా మనకు అన్యాయం జరిగితే ఆటోమేటిక్గా జరుగుద్ది వ్యవహారం నువ్వు మంచి చేస్తే ఎందుకు వేస్తారు అక్కడ ఉండే అతనే సాక్షి టీవీలో అని చెప్పాడు అనమాట నేను ఇక్కడి నుంచి కదా వేరే దగ్గర నుంచి వచ్చానని చెప్పి ఎవరు నలుగురు పట్టుకున్నారు కదా వాళ్ళలో ఒక అతను చెప్పాడంట ఎవరు మీరు నేను చూడలే అయితే టీవీలో జరిగింది నేను చెప్తున్నాను ఏమో ఇప్పుడు చెప్పించారేమో కోఆర్డినేటర్ ఉంటారుగా మొన్నటిదాకా ఒక అతను ఏమో నీళ్ళలో నిలబడి నేను స్టార్ట్ కెమెరాని ఆటోమేటిక్గా అది అర్థమవుతుందిగా పెయిడ్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్వామి ఒక మంచి జరిగేటప్పుడు ఆటోమేటిక్ చెడు కూడా వచ్చింది దానికెడితే అంటే నేను ఇప్పుడు ఇక్కడ 10 మందితో మాట్లాడిస్తాను వారిలో 7 మంది ఒక సైడ్గా మాట్లాడితే వాళ్ళందరినీ అలా అనడం ఎంత అందరిది ఇప్పుడు మనకు 5 ఏళ్ళు ఉన్నాయి 5 ఏళ్ళు ఒకేలాగా ఉండవుగా ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు నాకు నచ్చితే నీకు నచ్చింది అంట నాకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్తా అంతేగాని మన సీఎం జగన్ గారు ఇప్పుడు వైన్ షాప్స్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు దాని గురించి మీ అభిప్రాయం 100% కరెక్ట్ అండి అది అందులో డ్యాన్స్ షూర్ అందులో డౌటే లేదు అసలు
దశల వారికి కాకుండా ఒకసారి క్లోజ్ చేసిన ఎవరు ఏం ఫీల్ కొంతమంది ఉంటారు నీ కావాలనుకున్నోళ్ళు కా ఇప్పుడు నాకు తెలిసి నాది ఒక పల్లెటూరు ఆ ఒక మందు వల్ల రోడ్లు పడ్డ పల్లె ఫ్యామిలీలు కూడా చాలా ఉన్నాయి సరే ఇప్పుడు నవరత్నాల గురించి మీరు చెప్తారు మీ మాటలు ఇప్పుడు నవరత్నాల గురించి అంటే ఒకటి చేసుకుంటా వస్తున్నాడు కదా చేస్తున్నాడండి బాగానే మొత్తానికి ఇప్పుడు మీరు మీ మాటలు లేపండి ఇంత ముందు ప్రభుత్వానికి మీరు జై కొడతారా ఈ ప్రభుత్వానికి జై కొడతారా 100% ఈ ప్రభుత్వానికి అండి ఇంగ 20 సంవత్సరాలు జగన్ కొట్టేవాడే ఏపీలో లేడండి చెప్తున్నాను అందులో ఒకవేళ ఇది 100 సార్లు రిపీట్ చేసుకోండి 20 సంవత్సరాలు అయినా సరే నాకు ఏదో అభిమానమని కాదు అంతే అది ఏమంటారు అలా ఒక 20 సంవత్సరాలు అంటున్నారు టీడీపీలో మంచి నాయకుడు ఒకప్పుడు నువ్వు మంచోడు అయితే నిన్న వల్లభనేని వంశీ నాకు తెలిసి నేను చిన్నపిల్ల నుంచి నాని అన్న వల్లభనేని వంశీ పరిటాల రవి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇంకా రాలేదు పరిటాల శ్రీరామ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసాడు నేను పోతే నా చావుతోనే వెళ్ళాల్సి వస్తుంది అంతకుముందు వంశీ కూడా సేమ్ డైలాగ్ వేసింది అంటే పరిటాల రవిని వంశీని ఒకే విధంగా పోలుస్తున్నారు అన్నట్లు వంశీ అన్న మంచోడే కాదనట్లా అంతలా అంటాడు మనిషి ఎందుకు వస్తాడు ఆడేదో వీళ్ళంటారుగా నా ఆయన ఏదో ఆస్తి గొడవలు అనేది ఆయనకి ఏడు ఆస్తులు ఏం లేవు ఉంది మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ లేదని గొడవలు చేయాలి కానీ ఏడింది చేస్తారు ఏదో చెప్పుకోవడానికి ఉంటుంది కానీ అంటే ఆ వంశీ గారు అన్నారు కదా నాకు అప్పుడు ఏదో కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతున్నారు నాకు భయంగా ఉందని ఎన్నికల ముందు కేసీఆర్ ఇబ్బంది పెడితే జగన్కి కేసీఆర్కి ఏం లేదుగా ఏం లేదా ఏముంది ఆయనది ఏరియా సీఎం మన స్టేట్ ఏరియా సీఎం ఏందా ఇప్పుడు మీరున్నారు ఏం తమ్ముడు అంటే అంతే అలానే ఉంటుంది కానీ మీరే అన్నారుగా బ్రదర్ ఆఫ్ స్టేట్ అని అలానే ఉంటుంది మొత్తానికి మన జగన్ గారు బాగా చేస్తున్నారు మీ అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్.